రానున్న ఎన్నికల్లో మోడీకి నాకు పోరాటం, బీజేపీకి నాకు పోరాటం అని మొదటి ఫేజ్లో చంద్రబాబు ప్రకటించారు. మోడీని ఓడగొట్టడమే నా ఉద్దేశం అనేటువంటిది. సరే, రీసెంట్ పరిణామాలు పక్కన ఏబీసీ రిజర్వేషన్లు, తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఇష్యూస్ వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఓటమి కష్టము, కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ని భుజానేసుకుని గెలిపించే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు కాబట్టి అది సాధ్యం కాదు అనేటువంటిది తెలియగానే కొత్త టర్న్ తీసుకుని ఇది యుద్ధం నాకు కేసీఆర్కి మధ్య, కేసీఆర్కి వెనక నుండి అండిస్తున్నది మోడీ, మరోవైపున జగను, మొన్నటిదాకా పవన్ కూడా అదే దాంట్లో కలుపుకొచ్చారు. ఆ తర్వాత పవన్ని కొంతవరకు పక్కన పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు కేసీఆర్కి తనకి పోరాటం అన్నారు, చంద్రబాబుకి టీఆర్ఎస్కి పోరాటం అన్నారు. ఇప్పుడు మాత్రం జగన్కి తనకి పోరాటం వచ్చింది. జగన్ని ప్రధానమైనటువంటి టార్గెట్ చేసుకున్నారు. ఒకటి, జగన్ మీద కేసుల గురించి పదే పదే రోజు వార్తల్లో తెప్పించడం, అలాగే జగన్ మీద జరిగిన దాడి కానీ జగన్ బాబాయ్ మటర్ కానీ తమకి తామే చేసేసుకున్నారు ఎన్నికల కోసం అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడంతో పాటుగా మిగతా ప్రాంతంలో వాళ్ళు వస్తే ఇలాంటి అరాచక రాజకీయాలు వస్తాయి అన్నది ప్రొజెక్ట్ చేయడం. ఇంకోవైపున అభివృద్ధి అనేది తన వల్లనే సాధ్యం, మిగతా వాళ్ళు వస్తే కనుక కేవలం అరాచక రాజకీయాలు చేస్తారే అన్నటువంటి కాన్సెప్ట్. వీటన్నిటికీ కూడా జగన్ వస్తే అస్తవ్యస్తమైపోతుంది రాష్ట్రం, నేనుంటే మాత్రమే గెలుపు సాధ్యం, రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అనేటువంటి పాయింట్ని రైట్ చేసుకుంటూ జగన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు తాజా రాజకీయం ప్రారంభమైంది. మొదటి దశలో మోడీ, రెండవ దశలో కేసీఆర్, మూడవ దశలో జగను. అందుకని ఈ ముగ్గురిని ఒకే ఘాటన కట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేమంటే వెంటనే కొంతమంది వీరాభిమానులు ఏంటంటే కర్ణాటకలో వైసీపీ సపోర్ట్ చేయలేదా, లేకపోతే మొన్న కేసీఆర్కి సపోర్ట్ చేయలేదా, ఓపెన్గానే సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన తర్వాత అప్పటిదాకా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి వైసీపీ, కర్ణాటకలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా టర్న్ తీసుకుని బీజేపీ వైపుకి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంత మాత్రం అక్కడ వైసీపీ ఏమి స్ట్రాంగ్ ఉంటే వాళ్లే పోటీ చేసేవాళ్ళు కదా, అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటైనాయి అని తెలియగానే అటు పక్కన జేడీఎస్కి కూడా వద్దని చెప్పేసి ఎప్పుడైతే టీడీపీ పిలిపించిందో అందుకని వీళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మొన్న చూస్తే తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి వాళ్లే పోటీ చేశారు, బట్ అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్కి జనసేన లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మద్దతు ప్రకటించారు, వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. మొత్తం మీద అక్కడ యాంటీ తెలుగుదేశం ఫోర్సెస్ అన్నీ కేసీఆర్కి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే మద్దతు తనకు కావాలని కోరుకుంటున్నారు యాంటీ మోడీ, యాంటీ జగను, ఇద్దరు కూడా తనకి ఓటేయాలని కోరుకుంటున్నారు. పాజిటివ్ కాంగ్రెస్, పాజిటివ్ బీఎస్పీ, పాజిటివ్ కమ్యూనిస్టులు, పాజిటివ్ జనసేన వాళ్ళు కూడా తనకి ఓట్లు కావాలన్నది చంద్రబాబు నాయుడు లక్ష్యం. నెగిటివ్ ఓటు జగన్కి అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు కాకుండా జగన్కి వ్యతిరేక ఓటును క్రియేట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి కసరత్తు ప్రారంభించారు. అదేం జరుగుతుందో చూద్దాం.